हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल पटासी की व्लॉग्स लो मुझे अंदर अला अंदर बहुना मे बहुत बहुत मन स्फूर्ति इजे मार्निंग मार्निंग लोग स्टार्ट मैटर एंटे मा पोलंलो पोली जल्तुन्नामंडी अंटे विलेज लो तप्प एक्कड़ा विलेज लो ओकटे इदी तेलुसेमो अनुकुंटुन्ना नेनैते विलेज लो मात्रमे चेस्तारु इदी पोलालुन्नोल्लु मात्रमे अदी चूद्दाम दानी प्रासेस एंटो एला चेस्तारनेदी चूपिस्तानंडी मीकु मा विज्जी इप्पुडे लेस्नाडु इज्जी हाय चेप्पु हाय चूडंडी इंका चीकटिगाने उंदी अंटे 5:30 अयिंदी टाइम अयिते इदोच्चेसी सद्देपिंडी अंडी सद्देपिंडी नूक मादरिगा वेपिंचुकोनी इवि वच्चेसी जोन्न कंकलु ईकलु अंटारु कदा अवि ओक गुंडालु पेट्टेसी दांट्लो ईकलु पेट्टि कोन्नि अयिते नीळ्ळु वेसुकुंटारु आ पिंडिनि मोत्तं इट्ला उंटलु मादरिगा चेसुकोनि ఈ విధంగా అయితే వేసుకొని బాగా ఉడికించుకుంటారండి వాటి మధ్యలో గ్యాప్ ఇచ్చి ఒక దాని మీద ఒకటి పెట్టి ప్లేట్ అయితే ముచ్చేస్తాము ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇవి చూడండి ఇట్లా బాగా ఉడుకుతూ ఉన్నాయైతే బాగా మెత్తబడిపోతాయి అంటే పిండి మాదిరిగా ఉండదు బాగా ఉడికిపోయినట్లు ఉంటది ఆ లోపు బెల్లం తీసుకోనమండి మేమైతే పాకం పెట్టుకోవాలి దాంట్లో పిండిలో కలిపేసి ఉంటల మాదిరిగా చేసుకుంటారు పొలి చల్లడానికి ఈ ముద్దలు మాత్రమే చేస్తారండి పాకు బాగా పాకు పట్టేసాము ఇంకా పిండి అయితే ఉడికించుకొని అవి బాగా ఉంటలని కిందకి ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోనాము ఈ ఉంటలన్నీ పొడి మాదిరిగా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ మాదిరిగా పొడి దాకా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ పాక అనేది దీంట్లోకి వేసుకొని ఈ మాదిరిగా కలుపుకొని ఉంటలైతే ఈ మాదిరిగా ఉంటలైతే కట్టుకోవాలి ఉంటలు చేసుకోవాలి దీనికి కొద్దిగా పప్పులు కొబ్బెర తురిమిన కొబ్బెర వేసి అతికించుకోవాలండి ఇట్లా రౌండ్ గా దాంట్లో అట్లా అంటే అతుకుంటది వీటిని చలి ముద్దలు అంటారండి వీటిని అయితే ఈ విధంగా రెడీ అయిపోయినాయి మనకైతే ముద్దలు ఉంటలు పూజ కూడా చేసేసానండి పొద్దున పొద్దునే పూజ కూడా పూర్తయిపోయిందండి మరైతే పూజ కూడా చేసేసాను ఇంకా పొలానికి అయితే వెళ్తున్నామండి పొలానికి అయితే దో బ్యాగ్ అయితే రెడీ చేసుకేనాను టెంకాయి అన్ని కావాల్సిన వస్తువులు అన్ని దీంట్లో పెట్టుకేనాను నేనైతే పొదన్ రండి ఎట్లా చేస్తారో చూద్దాం ఆడ కూడా దారిలో అయితే వెళ్తూ ఉన్నామండి పొలానికి అయితే చూడండి మా అత్త నేను ఏం రాళ్ళు ఇస్కేనా ఎవరైనా కొడతావా ఎట్లా నన్నే కొడతావా అయితే వచ్చేసినామండి మనమైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేనైతే పూజ ఎలా చేయాలో ఎట్లా చేసుకుంటామో దేనికి పూజ చేస్తాము అనేది చూడండి మీరే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కూడా సపోర్ట్ చేయండి ఫుల్ కావాలా దానికి హ ఐదా నవ యాడ్ చేయాలనేది మధ్యలోనే కదా ఇంకా ఇదంతా మధ్యలోనే కదా ఒక ప్లేస్ గుడుతున్నావా యాడ్ చేయాలనేది పెట్టి పూజ చేసేది ఎట్లా చెయ్యి చెయ్యి పట్టు తీసుకో ఏమట్లా రౌండ్ పెట్టాలా అడగల అట్లా రాళ్ళు కడిగి తర్వాత
బొట్లు పెట్టాలి కదా ఇది వచ్చేసి శూన్యంలోనే చేస్తారండి ఇది పొడి జల్లడం అనేది శూన్యంలోనే చేస్తారు అందులో 9 గంటలకంత ఇది పూజ అనేది మనం పొలాల్లో అయితే చేసుకోవాలండి ఎండ అయిన తర్వాత అయితే చేయర అసలుకి ఇట్లా చూడు చంద్రుడు అట్లనా ఏస్తుగా దానికి అడేయ్ చంద్రుడా సూర్య చంద్రులకే ఇడ పూజ చేసేదైతే పొలం బండలంటే వాళ్ళే కదా కావాల్సింది వర్షం ఎండ చలి కుంకుమ ఇది క్యారెరు ఆకులు ఒక్కలన్నీ ఉన్నాయి చూడు बोटे बोटे चूडी इंका दी पूज के అంటే పంట బాగా రావాలని చెప్పేసి ఇట్లా అయితే పూజ చేస్తారండి ఈ విస్త్రాకులు మాదిరిగా ఇట్లా అయితే యూస్ చేస్తారు ఈ కల్ని వంకాయది అంత చేన అంత అట్లా దుగ్గ చుట్టేలా టెంకాయ కొట్టండి